పండగ పూట భారీ యాక్షన్ ప్లాన్. పండగ పూట భారీ యాక్షన్ ప్లాన్ కు రేవంత్ సర్కార్ తెరదీయబోతోందా? హైడ్రా కూల్చివేతలపై ఊహించని అడుగులు వేయబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ పెద్ద పండుగ దసరా నాడు అర్ధరాత్రి బుల్డోజర్లతో తీవ్ర స్థాయిలో కార్యాచరణకు సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందరూ పండుగల జోష్లో ఉండగా ఆ చిమ్మ చీకట్లో తన పని తాను చేసుకోపోదామని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మూసీ సుందరీకరణకు కంకణం కట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో ముందుకే పోతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉన్నది. ఎట్టి పరిస్థితులలో పోతారట? ఎట్టి పరిస్థితులలో పోతారు? పేదల ఇండ్లు గూళ్ళు గూలుస్తారు, పెద్దోళ్ళ ఇండ్ల జోలికి మాత్రం పోరే. ఇప్పుడు కూడా అదే విధానంతో పోయిర్రు అనుకో, పేదోళ్ళకు ఒకలాగా పెద్దోళ్ళకు ఒకలాగా వ్యవహరించుకుంటూ పోయిర్రు అనుకో, ఎత్తేడు దోషిలా మనువు వస్తారు నిజంగా. తెలంగాణ ప్రజలందరూ, హైడ్రా బాధితులందరూ, వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయం చూపెట్టుండ్రి, దొంగసాటిన చేసుకుంటూ పోకుండ్రి, చట్టబద్ధత ఉన్నదంటారు కదా. ఎందుకు ఈ దొంగసాటన చేసుకుంటూ పోవాలి? ఇది మొత్తం మీద అర్ధరాత్రి పండుగ పూట, రేపు దసరా అవుతుంది కదా, విజయదశమి రేపు అవుతుంది కాబట్టి పండగ పూట అర్ధరాత్రి తన పని తాను చేసుకొని పోదామని చెప్పేసి కంకణం కట్టుకున్న నిర్ణయం తీసుకున్నది. 150,000 కోట్ల సుందరీకరణ ఇప్పుడు ఎవరికి అవసరముల్లా? జనాలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్నో ఉన్నాయి, నిర్వీర్యంగా పడి ఉన్న వ్యవస్థలు ఉన్నాయి, వాటిని పట్టించుకోండి. మీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యంగా పడి ఉన్న వ్యవస్థలు చాలా ఉన్నాయి, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి, వాటిని పట్టించుకోరి. ఇప్పుడు 150,000 కోట్ల సుందరీకరణ వరుస కథనాలు వచ్చినాయి. నిన్న మొన్న నమస్తే తెలంగాణలో మనం చూసినాము, మొదటి భేటీ నుంచే చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన 16 రోజులకే ఈ కూచివేదల పర్వానికి సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్ ఇక్కడ తెలంగాణలో. మొత్తం మీద ఇది ఈ బుల్డోజర్ విధానంతో, బుల్డోజర్లతో, బుల్డోజర్కు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నా అని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ ఏమో అజ్జేస్తారు, ఇక్కడనేమో బుల్డోజర్ విధానంతోనే ముంగడికి పోతాడు రేవంత్ రెడ్డి. కాకపోతే మళ్ళీ దీని మీద ఏం సపోర్ట్ చేస్తే వాద్రా, మొత్తం మీద వాద్రా, రాహుల్ గాంధీ హస్తం ఉన్నది దీంట్లో అనే ముచ్చట్లు అయితే వినబడతా ఉన్నాయి. అది వాస్తవమే నేను చెప్పేసి బయట జనాలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, ఇది బుల్డోజర్ వ్యవస్థ ముచ్చట్లు.